హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఆఫ్టర్నూన్ అని చెప్పొచ్చు, ఇంకా 4 అవ్వలేదు కాబట్టి. సో ఫైన్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని చెప్పి లైవ్కి వచ్చాను. సో అదేంటి అంటే, చాలా రోజుల నుంచి పేజ్లో ఉన్నాము, లైక్ బర్త్డే విషెస్ షేర్ చేసుకున్నాము, ఫన్ షేర్ చేసుకున్నాము, ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకున్నాము. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీలానే ఉన్నాము అందరం. సో సి అమాన్ చెక్కన ఈజ్ వాచింగ్, హైరా తమ్ముడు. అండ్ ఎస్, ఐ డూ హ్యావ్ మెనీ తమ్ముళ్ళు, చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు ఈ పేజ్లో. చాలా చాలా మంచి వాల్యూస్ ఉన్నటువంటి తమ్ముళ్ళు కానివ్వండి, ఎస్ అన్నయ్య, రాధాకృష్ణ అన్నయ్య లాంటి అన్నయ్యలు కానివ్వండి, అండ్ ఎస్ హశ్వంత్ లాంటి తమ్ముళ్ళు, సో ఇలా హరీంద్ర, హశ్వంత్, సో చాలామంది బ్రదర్స్ ఉన్నారు. అండ్ వీఆర్ లైక్ అందరం ఒకే కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్తో ఉన్నాము, లైక్ ఎవరికైనా మంచి చేద్దాము. చారిటీ నేను స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదన్నా ఈ విశ్వశాంతి సేవా సమితి అని ఫౌండేషన్ లాగా పెడదాం అన్నప్పుడు కానీ, దేవర్ లైక్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట. కానీ ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, సో సోషల్ మీడియా అనేది ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఛానల్, వెపన్ అని చెప్పొచ్చు. సో ఐ థాట్ లైక్ ఓకే, లెట్ మీ మేక్ అ ప్రాపర్ లైవ్. అది ఏంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా పేజెస్, ఫేస్బుక్లో పేజెస్ సి, అవి అడల్ట్ జోక్స్ వేస్తాయి, ఫన్ ఉంటుంది, మిమీస్ వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంక్లూడింగ్ అవర్ పేజ్, ఫీమేల్ ఫాలోవర్స్ అనేవాళ్ళు ఈ పేజెస్లో చాలా చాలా తక్కువ ఉంటారు. దే హార్డ్లీ రెస్పాండ్, ఓకే. ఎందుకు అంటే, ఇట్స్ బికాస్ దే ఫీల్ ఇన్సెక్యూర్, రైట్? ఇప్పుడు నేను కుక్కు అనే పేజ్ రన్ చేస్తున్నాను, బట్ ఇఫ్ ఐ సీ 2% ఆర్ విమెన్ అండ్ రెస్ట్ ఆల్ 98% ఆర్ మెన్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 18+. సో నాకు అనిపించింది ఏంటి అంటే, నేను ఈరోజు వేరే పబ్లిక్ పేజ్లో ఒక కామెంట్ రెస్పాండ్ అయితే, దానికి నాకు వచ్చిన వేరే అబ్బాయిల నుంచి స్పందన అది ఎలా ఉంటుంది అనేది నేను చూశాను. యాక్చువల్లీ మన పేజ్లో ఎవరైనా అమ్మాయి కామెంట్ పెట్టినా సరే మన వాళ్ళు ఎవరు కామెంట్ చేయరు. అయితే నేను వేరే పేజ్లో ఎప్పుడైతే, అది వేరే వాళ్ళు మెయింటైన్ చేసే పేజ్లో ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యానో, సి బీయింగ్ గర్ల్స్ మాకు కూడా ఫన్ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం, కామెడీ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం, అండ్ ఇఫ్ ఇట్స్ అన్ అడల్ట్ జోక్ వీ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. సో కానీ ఏంటంటే, ఒక అమ్మాయి పబ్లిక్, ఇది నా పేజ్ కాబట్టి ఐ ఫీల్ లైక్ సో సెక్యూర్డ్, అండ్ యూనో నా తమ్ముళ్ళందరూ ఉన్నారు, ఎవరన్నా ఒక రాంగ్ కామెంట్ పెట్టినా వీళ్ళు వెళ్ళి వాళ్ళని వేసేస్తారు, వాళ్ళ క్లాస్ వీకేస్తారు, ఆడి బట్టలు ఇప్పేస్తారు, ఐ నో దాట్. సో దాట్ ఈస్ ఐ ఫీల్ సేఫ్ ఆన్ మై పేజ్. సో సిమిలర్లీ నేను వెళ్ళి ఎవరి పేజ్ మీద నాకు కామెడీగా ఏదన్నా వచ్చినప్పుడు, ఇఫ్ ఐ రియాక్ట్ ద అదర్ గైస్ ద వే దే రెస్పాండ్, నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. వన్ సెకండ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. ఓకే, అయితే ఎవడు మాట్లాడుతున్నాడు అన్నది చూడడు, ఆ అమ్మాయి నాకు తెలుసా తెలీదా అన్నది చూడరు. ఆ పోస్ట్, ఆ పేజ్ అడ్మిన్ పెట్టే పోస్ట్కి ఇప్పుడు నేను వెళ్ళి ఏదన్నా కామెంట్ పెట్టాను అనుకోండి, ప్రతి ఒక్క ఎదవా వచ్చేసి ఆ కామెంట్ మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. సి ఫర్ మీ, వాట్ ఎవర్ కామెంట్ ది కీప్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికంటే 100 రెట్లు ఎదవని నేను, ఆ విషయం తెలుసు. అయితే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైజ్ ఈస్, ఈరోజు మీరు నేను చెప్పింది వింటారు, నా మాటకి రెస్పెక్ట్ ఇస్తారు. సో సోషల్ మీడియా ఒక వెపన్ కాబట్టి, ఈ వెపన్ ద్వారా నా ఫాలోవర్స్కి ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని పబ్లిక్ ఫోరమ్స్లో ఇన్సల్ట్ చేయకండి, దట్ ఈస్ నాట్ గుడ్ మ్యానర్స్ ఎట్ ఆల్, ఓకే. సో బీ అ గుడ్ హ్యూమన్, పాజిటివ్ వేలో యూ కెన్ ఆల్వేస్ గో అండ్ రెస్పాండ్ టు ద కామెంట్, బట్ వాళ్ళెవరో మీకు తెలియనప్పుడు వాళ్ళతో కొట్లాటలు పెట్టుకోకండి సోషల్ మీడియాలో, వాళ్ళని తిట్టకండి. ఎవరో హీరోస్ వల్ల, ఎవరో పొలిటీషియన్స్ వల్ల మీరు కొట్టుకొని, దట్ చీప్ బిహేవియర్ జస్ట్ స్టాప్ ఇట్. అట్లీస్ట్ నా ఫాలోవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. సో మీ అందరికీ నేను ఎలాగైతే కుక్కునో, ఎలాగైతే మీరు నన్ను అభిమానిస్తారో, అలాగే వేరే అమ్మాయిలను కానివ్వండి, వేరే అబ్బాయిలని కానివ్వండి, దయచేసి సోషల్ మీడియాలో, పబ్లిక్ ఫోరమ్స్లో డోంట్ గో అండ్ ఫైట్ అండ్ డోంట్ గో అండ్ ఇన్సల్ట్. నేను నా అన్నయ్యలకి కానీ తమ్ముళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి,
నాకు ఎవడన్నా నెగిటివ్ కామెంట్ పెడితే ఓకే ఫైన్ ఐ విల్ హ్యాండిల్ ఇట్, నాకు అది కామెంట్ ఏదో చెప్పండి ఐ విల్ హ్యాండిల్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఐ విల్ బ్యాన్ హిమ్ ఫ్రమ్ మై పేజ్. సో దాట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. అంతేగాని మీరెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టేసుకొని వాళ్ళు మీకు గ్రడ్జ్ పెంచుకొని ఒకళ్ళ ప్రొఫైల్స్ ఒకళ్ళు రిపోర్ట్ కొట్టుకొని డోంట్ డూ దట్. ఈ ఈ వాట్ ఈస్ దట్, ఈ ఫైటింగ్ మోడ్ అనేది మీ ఈ ఈ నెగిటివ్ వైబ్స్ అనేది వద్దు, అంత దూరం వెళ్ళొద్దు, అనవసరంగా నా వల్ల మీరు ఫైట్స్ తెచ్చుకోవద్దు అని చెప్తూ ఉంటాను. సో గైస్, సో ప్లీజ్ పబ్లిక్ ఫోరమ్స్లో అమ్మాయిలు కూడా ఉండనివ్వండి దయచేసి. ఎవరో అమ్మాయి పబ్లిక్ ఫోరంలో కామెంట్ పెట్టింది కదా అని వెళ్ళిపోయి ఏది పడితే అది దయచేసి రాయకండి. అండ్ ఆ అమ్మాయికి ఇష్టమో లేదో తెలియకుండా, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియకుండా పోయి అక్క అంటే ఫైన్, ఆర్ చెల్లి అన్న ఫైన్, సిస్టర్ అన్న ఫైన్, పోయి ఆంటీ అని పిలవడం, ఇంకేదో ఏదో పిలవడం, సో ఇట్స్ డోంట్ డూ దాట్. నాకెవడన్నా అలా పిలిస్తే నేను అడిగి వెనక్కి ఇచ్చేస్తాను. నా నోటెంప్ట్ ఐ కెన్ హ్యాండిల్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దే యూజ్ ఆర్ వాట్ ఎవర్, ఏ ఎక్స్టెంట్కి వాళ్ళు వెళ్ళినా నేను అంతకు మించి ఎక్స్ట్రా ఎక్స్టెంట్కి వెళ్ళగలను. బికాస్ ఐ డోంట్ థింక్ అమ్మాయిలు అయితే ఈ లెవెల్ వరకే వెళ్ళాలి, అబ్బాయి కామెంట్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఆగిపోవాలి అనే టైప్ అయితే కాదు. I am more than 10 guys. I have all the guts. I have balls. I can face anyone. So, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరిని సోషల్ మీడియాలో డోంట్ ఇన్సల్ట్ దెమ్, డోంట్ చీట్ దెమ్, డోంట్ ఫైట్ విత్ దెమ్, ఆర్ డోంట్ మిస్బిహేవ్ విత్ దెమ్. వేరే అమ్మాయిలైనా వేరే అబ్బాయిలైనా ఎవరినైనా సరే సోషల్ మీడియా మనం యూజ్ చేసుకునేటప్పుడు దానికంటూ కొన్ని ఎటికెట్స్ ఉంటాయి. ఎవడో కామెంట్లోకి దూరిపోయి మనం రాయడం అనేది కానీ, పాజిటివ్గా రాస్తే ఓకే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ షేరింగ్ యువర్ థాట్స్. పోయి వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడితే దట్ ఈస్ రాంగ్. ఓకే, సో నా ఫాలోవర్స్లా ఉండి నా లైవ్ చూస్తున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు హర్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ వరకే. ఓకేనా, లైక్ నన్ను వస్తే నన్నే కనుక అడిగితే నేను జైబాలయ్య అంటాను, పిఎస్పీకేకి నా ఇష్టం, నాకు అదేనంటే ఇష్టం, మహేష్ బాబు, ప్రభాస్, అందరి హీరోస్కి నేను ఒకేలా ట్రీట్ చేస్తాను, ఒకేలాంటి పోస్ట్ పెడతాను. అండ్ అన్ని పాలిటిక్స్ అంటే నేను ఎవరిని తిట్టను, సో జనరలైజ్గా మాట్లాడతాను. కానీ ఏ ఒక్క హీరోని కానీ ఏ ఒక్క పొలిటీషియన్ కానీ తిట్టడం అనేది జరగదు. ఈవెన్ మీరు శ్రీరెడ్డిని తీసుకున్నా కానీ, శ్రీరెడ్డి గారిని తీసుకున్నా, ఖత్తర్ పాపని తీసుకున్నా, ఎవరన్నా సరే ఎవరి వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వాళ్ళది, వాళ్ళని కూడా నేను నెగిటివ్గా కామెంట్ చేయను. సర్కాస్టిక్గా జోక్స్ అవి చిన్న చిన్నగా వేసుకుంటానే కానీ, ఈవెన్ ఉప్పల్ వాళ్ళని కూడా నిన్న నో బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ అని కూడా పెట్టాను. సో ఈవెన్ అలాంటి వాళ్ళని కూడా నేను ఏమి అనను, ఫన్ అంటే ఫన్ వరకు తీసుకోవాలి. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనం చూస్తాము అక్కడ వరకే, కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం, వాళ్ళ గురించి బ్యాడ్గా కామెంట్స్ పెట్టుకోవడం ఎప్పుడు చేయొద్దు. ఓకే, సో లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. నా పేజ్ నుంచి మీకు కొన్ని విలువలు అయితే నేర్చుకుంటారు, ఆ విలువలు ఎంతో పెద్ద పెద్దవి అని అనుకోవద్దు. చిన్న చిన్న వాటిల నుంచే, చిన్న చిన్న బిహేవియరల్ చేంజెస్ నుంచి మనకి మన పర్సనాలిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో టుడే ఐ థాట్ ఐ విల్ టేక్ అ స్టెప్ టు టాక్ అబౌట్ దిస్. సో సోషల్ మీడియా మేనర్స్ ప్లీజ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్. Do not misuse social media. Don't insult others. Don't fight with others. Respect each other. Happiness share cheskondi, ante gaani dveshal share cheskoddu. Ippudu insta lo oka chaala pedda godava avutundi. I am actually fighting with one pillabacha. So manobhavalanu debba teesadu, anavasaranga nannu kelkadu. So he is going to get it. వాడు మూసుకొని సారీ చెప్పకపోతే, ఆల్రెడీ వాడు సారీ చెప్పేశాడు, వాడి ఫ్రెండ్ ఎవడో వచ్చి కెలుకుతున్నాడు మళ్ళీ. సో వాడికి నేనైతే దారిలోకి వచ్చాడా ఓకే, వాడు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఐ నో హౌ టు హ్యాండిల్ హిమ్, ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ హిమ్ అండ్ సైబర్ క్రైమ్కి నేను కంప్లైంట్ చేయబోతున్నాను ఇన్ కేస్ ఇఫ్ హీ స్టిల్ కంటిన్యూ టు మిస్బిహేవ్. బికాస్ ఇలాంటి వాళ్ళు ఇన్స్టాలో ఫేస్బుక్లో యూస్ చేయడానికి అనర్హులు. సో ఎవరితో తెలియక పెట్టుకున్నాడు వాడు నాతో, సో ఇట్స్ హిస్ మిస్టేక్ అండ్ ఐ విల్ షో హిమ్ హెల్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ లైక్ టూ మచ్ ఆఫ్ రాకాసి పిల్ల టైప్స్, రైట్? సో ఎలా ఉన్నారు, గుడ్ ఫ్రైడే ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు, ఎంతమంది చర్చ్కి వెళ్ళారు, ఎంతమంది గుడ్ ఫ్రైడే ప్రేయర్స్ చేసుకున్నారు? ఎస్, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే గుడ్ ఫ్రైడే వాళ్ళందరికీ స్టే బ్లెస్డ్, జీసస్ blessings are always on you and me prayers lo nannu kuda pettukondi inka followers peragali ani
మన ఫాలోవర్స్ నిద్రపోకూడదని చాలా యాక్టివ్గా ఉండాలని కూడా ప్రే చేయండి. అండ్ లెట్స్ స్టే కనెక్టెడ్. సమ్మర్ వచ్చేసింది, చాలా చాలా వేడిగా ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, సన్స్క్రీన్ రాసుకోండి, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్స్ క్యారీ చేయొద్దు. ఓకేనా? సో చలో, ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై లైవ్ అండ్ ఎస్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ద టైమ్. లవ్ యూ సో మచ్, లవ్ యూ లోట్స్. ఎస్, షేర్ చేస్తే బెటర్ కదా, సో దట్ అమ్మాయిల్ని వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా ఉంటారు. బికాస్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా మేనర్స్. సో ప్లీజ్ ఫాలో ద సోషల్ మీడియా మేనర్స్. ఒక శృంగారం అయినా కానివ్వండి, ఒక అడల్ట్ జోక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒక లిమిట్ అంటూ ఉంటుంది. నా పేజ్లో కొంచెం నాన్ వెజ్ జోక్స్ వేసినా కానీ ఒక లిమిట్ వరకు వేయడం జరుగుతుంది, దట్ టు జస్ట్ ఫర్ ఫన్. సో దాన్ని బట్టి క్యారెక్టర్స్ కూడా డిసైడ్ చేయడం అనేది తప్పు, బికాస్ ఐఎమ్ ద అడ్మిన్ ఆఫ్ ద పేజ్. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎంగేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్. లైక్ కొంతమందికి భక్తి రిలేటెడ్ నచ్చుతాయి, కొంతమందికి కొంచెం నాన్ వెజ్ రిలేటెడ్ నచ్చుతాయి, కొంతమందికి కొంచెం కొంటెగా నాటీ నాటీగా ఉండే నచ్చుతాయి, కొంతమందికి అల్లరి చిల్లరగా ఉండే నచ్చుతాయి. సో ఇట్స్ లైక్ బీయింగ్ అన్ అడ్మిన్ ఆఫ్ అ పేజ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎంటర్టైన్ పీపుల్. సో అండ్ ఐమ్ లైక్ వెరీ వెరీ బ్రాడ్ మైండెడ్, ఓపెన్ మైండెడ్. అండ్ ఏదన్నా ఉన్నా సరే ఆ విషయాన్ని నేను బ్రాడ్ మైండ్తోనే చూస్తాను, తప్పితే అనవసరంగా చిల్లర మీనింగ్స్ లాక్కోవద్దు వాటితో. లెట్ అస్ జస్ట్ హ్యావ్ ఫన్. నాతో ట్రావెల్ చేస్తూ ఉంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనేంటో తెలుస్తుంది, మా వాళ్ళందరికీ నా గురించి బాగా తెలుసు. సో అందుకే నాకు దాని గురించి పెద్దగా ఇబ్బంది లేదు, బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. సో ఇవాళ నేను ఫాస్టింగ్, లంచ్ చేసిన తర్వాత, ఓ మై గాడ్, లంచ్ చేసిన తర్వాత ఫాస్టింగ్ అంట, ఓకే, స్నాక్ టైం వరకు ఫాస్టింగా రాఘవేంద్ర. సో నేనైతే ఇంకా లంచ్ చేయలేదు. ఓ షూట్, ఐ థింక్ బటర్ మిల్క్ తాగానా, తాగుదామని కలుపుకున్నాను, ఇంకా బటర్ మిల్క్ తాగలేదు. దట్స్ ఆల్ గైస్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో, ఎన్ని షేర్స్ వస్తాయో చూద్దాం, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ మీడియా మేనర్స్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో, ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్. ఓకేనా? అండ్ ఎవరైనా చనిపోయారు అని పోస్ట్ పెడితే పోయి లైక్ చేయొద్దు, దట్ ఈస్ వెరీ బ్యాడ్. సాడ్ స్మైలీ పెట్టండి, ఓం శాంతి అని పెట్టండి, లేదా మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఆర్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టండి. ఎవరైనా చనిపోయారు అని పోస్ట్ పెట్టినప్పుడు పోయి లైక్ పెడితే ఏంటి దాని అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? సమ్వన్ ఈజ్ డెడ్ అండ్ సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు, వీడేంట్రా చచ్చిపోతే పోస్ట్ పెట్టాడని అనుకోవద్దు. హీఈస్ ట్రైయింగ్ టు కన్వే ద మెసేజ్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఓకే, మా ఫాదర్కి సో అండ్ సో ఇలా చనిపోయారు, మా బ్రదర్ అన్ఫార్చునేట్లీ ఇలాగా అయిపోయారు. సో ఇలా పెడుతుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే అందరికీ తెలుస్తాయి, ఇమీడియట్గా దూరంగా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చి చూస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు పోస్ట్ పెడతారు. మీరు పోయి లైక్ పెట్టకండి, యు జస్ట్ గో కీప్ అ సాడ్ స్మైలీ. జోక్ ఎవడన్నా వేశాడు, లాఫింగ్ స్మైలీ పెట్టండి. మీకు ఏదన్నా వీడియో అద్భుతంగా ఉంది, జస్ట్ వావ్ స్మైలీ ఉంది, ఆ వావ్ స్మైలీ పెట్టండి. ఆర్ మీకు కోపం వచ్చింది, ఎవరైనా చిన్నపిల్లని అటాక్ చేశారు, కిడ్నాప్ చేశారు, ఎవరైనా అన్యాయం చేశారు, ఇలాంటి పోస్ట్కి యూ కీప్ అస్ యాంగ్రీ స్మైలీ. సో యూ హ్యావ్ డిఫరెంట్ స్మైలీస్ డిజైన్డ్ అనమాట. సో యూజ్ ద స్మైలీస్ అకార్డింగ్లీ యాజ్ పర్ ద సిట్యుయేషన్, రైట్? ఎవడో పోయాడు అని పోస్ట్ పెడితే పోయి లాఫింగ్ స్మైలీ పెట్టడం, that's not correct. And if you love me so much, if you like me so much, if you care for me so much, you have a like symbol, love symbol, and also a caring symbol. So start using the emoticons as per the situation. Okay na? So ee rojuki social media manners ide. I am going to end this live now. So keep supporting, keep watching, stay blessed, stay happy, and stay safe. Please share my video. Signing off, this is yours. Cuckoo! Bye!